గణేశ గాయత్రి దేవి యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ముప్పయో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి ఐదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశి వారి యొక్క భార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం సింహరాశి వారి యొక్క ఫలితాలు సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి శారీరక కోరికలు తగ్గించుకోవాలి పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల నష్టాలు ప్రేమికుల మధ్య అన్యోన్యత తగ్గడము కుటుంబంలో భార్యాభర్తల మధ్య చికాకులు గొడవలు పెరిగే అవకాశాలు మధ్యవర్తుల వల్ల కానీ అనుమానపు ఆలోచనల వల్ల కానీ విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం సమాజంలో గౌరవం తగ్గడం కుటుంబంలో గౌరవం తగ్గడం కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కొత్త సమస్యలు వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు అలాగే మద్యపాన ధూమపానాది వ్యసనాల వల్ల సమస్యలు చిన్న చిన్న వాహన ప్రమాదాలు రాత్రి ప్రయాణంలో ప్రమాదాలు కనపడుతున్నాయి ఓర్పు సహనం లేకపోవడం వల్ల మీరు అనుకున్నది సాధించలేకపోవడం ఎంత శ్రమ సరైన ఫలితాలు రాకపోవడం కొంతమందిని అంటే పైపై అందాలు చూసి వాళ్ళు మోసపోవడం పైపై మాటలు చూసి నమ్మడం లేదా కొత్త వ్యక్తులు నమ్మడం బాగా అందంగా మాటలు చెప్పే వాళ్ళ యొక్క మాటలు నమ్మి మోసపోయిన జరిగే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం చివరి దాకా వచ్చిన అవకాశాలు చేజార్చుకునే పరిస్థితులు ప్రతి చిన్న విషయానికి కోపడడం ఉద్రేకపడడం కుటుంబంలో గొడవలు తెచ్చుకోవడం అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ కస్టమర్స్తో గొడవ పడే ఉన్నాయి మీలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గడం దీర్ఘకాలిక రోగాలు పెరగడం అలాగే భవిష్యత్తు గురించి భయము ఆందోళన ఇంట్లో పెద్దవాళ్లతోటి కొంచెం గొడవలు ఆస్తి వివాదాలు శారీరక బలం తగ్గడం కొంచెం నీరసంగా ఉండే అవకాశాలు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు మిమ్మల్ని బాధ పెట్టేవారితో ఎక్కువగా మాట్లాడడం వితండవాదం చేసే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు ఇంట్లో ఉండేటటువంటి వారికి ఆరోగ్యం బాగోక కానీ లేదా కొంచెం డబ్బులు ఖర్చు అవడం వల్ల కానీ కొంచెం దాచుకున్న డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం కనపడుతోంది జాగ్రత్త కొంతమంది మిత్రులు దొంగతనంగా నటించి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి మీ పని మీరు చేసే పని ఇష్టంగా చేయకపోవడం వల్ల నష్టాలు అలాగే వస్త్రాలు చెరగడం కానీ వస్తువులు పాడవడం కానీ వాహనాలు పాడవడం కానీ ఇంట్లో వస్తువులు పాడవడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మీలో నీతి నిజాయితీ ఉన్నా కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని అనుమానిస్తారని చెప్పొచ్చు వృత్తిపట్ల అంకితభావం ఉన్నా కూడా సరైన ఎదుగుదల కనపట్టలేదు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గడం వ్యాపారంలో మంచి అవకాశాలు పోగొట్టుకోవడం నష్టం కావలసిన దానికోసం పోరాటం చేసినా సరే అది లభించకపోవడం కొంతమందితో వితండవాదం చేసి నష్టపోవడం ఆర్థిక నష్టాలు రుణ బాధలు సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడం మెంటల్ టెన్షన్లు పెరగడం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అలాగే కొన్ని ప్రయోగాత్మకంగా చేసినటువంటి ప్రయోగాలు విఫలించే అవకాశాలు అనారోగ్య సమస్యలు శారీరక ఆరోగ్యం వల్ల డబ్బులు ఖర్చులు అవ్వడము మానసిక వ్యధ మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవడము ఒంటరితనం వల్ల కానీ లేదా కొంచెం విరక్తి ఆలోచన రావడం వల్ల కానీ మనోబాధ కొన్ని తప్పులు చేసి వాటి వల్ల బాగా ఇబ్బంది పడ్డము గతంలో చేసిన తప్పుల వల్ల కూడా ఈ వారం ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి మీ పని మీరు చేసుకోకుండా ఇతరుల మీద ఆధారపడడం వల్ల కూడా నష్టము ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు దాంపత్య జీవితంలో సమస్యలు పార్ట్నర్షిప్ వ్యాపారంలో నష్టాలు కనపడుతున్నాయి ఇష్టమైన వారితో మిత్రత్వం పాడయ్యే అవకాశాలు స్త్రీలతోటి పిల్లలతోటి కొంచెం సరైనటువంటి మాట తీరు బావలేక కుటుంబంలో గొడవలు కనబడతాయని చెప్పచ్చు మందబుద్ధి జ్ఞాపకశక్తి తగ్గడం మతి మరుపు బద్దకం బాగా పెరుగుతాయని చెప్పొచ్చు మీలో చురుకుతనం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు ఇష్టమైన వ్యక్తుల కోసం కొన్ని అవకాశాలు చేజార్చుకోవడం మనసులో బాధ ఎక్కువగా పెరిగిపోవడం జీవితం ఎప్పుడు మారుతుందా అని చేసే పరిస్థితులు కొన్ని విషయాల్లో తడబాటు ఆర్థిక సంబంధ విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఆరోగ్యాన్ని పట్టించుకోవడం చాలా ముఖ్యము వ్యాయామం చేయకపోయినా ఆహారం మీద శ్రద్ధ పెట్టకపోయినా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఎవరిని ఎక్కువగా నమ్మకండి కొత్త వ్యక్తులు నమ్మకండి ముఖ్యంగా స్త్రీలు పరపురుషులు నమ్మడానికి ఎక్కువగా ప్రయత్నం చేయకండి సో ఒంటరిగా వాళ్ళతో ప్రయాణాలు మాత్రం చేయకండి మోసపోయే అవకాశాలు వాడుకుని వదిలేసే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు కుటుంబంతో కాలం గడుపుతా ఉన్న కుదరకపోవడము వివాదాస్పద అంశాల తోటి గొడవలు అనారోగ్యము వాహనాలు మార్పు చేయడం వల్ల వస్తువులు క్రయ విక్రయాలు చేయడం వల్ల నష్టము కనపడుతున్నాయని చెప్పొచ్చు గృహంలో వస్తువులు పాడవడం వల్ల నష్టము మీ మీద కొంతమంది దుష్ప్రచారం చేయడము మితిమీరిన ఖర్చులు పెరగడము వివాదాలు బాగా పెరగడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు కొంచెం అనవసరంగా వ్యసనాలకు కానీ లేదా వినోద కార్యక్రమాలకు కానీ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడము అలాగే ఆన్లైన్ షాపింగ్ లాంటివి అక్కలైన్ షాపింగ్లు చేసి నష్టపోవడం జరిగే అవకాశాలున్నాయని చెప్పొచ్చు విపరీతమైన ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి ఖర్చును అదుపులో పెట్టుకోవడం మంచిది విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా అమ్మాయిలు వెంట పడడం కానీ వ్యామోహాలకు గురవడం కానీ ఫోన్ వ్యామోహాలు కానీ ఆన్లైన్ గేమింగ్స్ కానీ సినిమాలు చూడడం కోసం కానీ రాత్రి సరిగ్గా పడుకోకుండా నిద్రపోకుండా ఫోన్లు కానీ వీడియోలు చూడడం కానీ వాటి వల్ల నష్టము చదువు పాడే ఉన్నాయి కాబట్టి చదువు మీద శ్రద్ధ పెట్టండి ఈ వారం ముఖ్యంగా వ్యామోహాలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ వారం ముఖ్యంగా తోటి స్నేహితులతో కానీ ఉన్న స్నేహితులతో కానీ చెడు స్నేహితులతో కానీ కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగుని ఉద్యోగస్తులకి బాధ్యతలు మీద పడతాయి ఉద్యోగంలో విపరీతమైనటువంటి టెన్షన్ బాగా కనపడుతోంది శ్రమకు దగ్గ ఫలితం తక్కకపోవడం వత్తి వ్యవహార వ్యాపార విషయాలు ఒత్తిడి ఎక్కువైపోవడం తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి జాగ్రత్త స్త్రీలకి భర్తతో విభేదాలు కుటుంబంలో గొడవలు అనుమానపు ఆలోచనలతో పాటుగా ఎంత పని చేసినా విలువ లేకపోవడం తోటి కోటలతో కానీ అత్తమామలతోటి కానీ ఇరుగు పొరుగు వారితో కానీ భర్తతో కానీ విభేదాలు అలాగే కొంచెం చెడు వార్తలు వినే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు ఈ వారం కొంచెం భర్తతోటి జాగ్రత్త పిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనబడుతోంది వ్యాపారస్తులందరికీ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు వ్యాపారంలో కొంచెం అనవసరమైన పెట్టుబడులు పెట్టడము లేదా కొంచెం రిస్కులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఎవరిని నమ్మకండి వడ్డీ వ్యాపారస్తులు తాకట్టు వ్యాపారస్తులు జాగ్రత్త షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం మంచిది కాదు హోల్సేల్ వ్యాపారస్తులకి హోటల్ వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని రోజు పారాయం చేసుకోవడం దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి రోజు దర్శనం చేసుకోవడం లాంటివి చేసినట్లయితే ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్తా సుఖనోభవంతు స్వస్తి నమః ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుండి నవంబర్ ఇరవై మూడో తారీఖు దాకా కూడా కార్తీక మాసం సందర్భంగా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని నిర్వహించాలి అని సంకల్పం చేశాం ఈ యాగంలో ఉండేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ఉదయం ఎనిమిది గంటల నుండి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచ్చరిత్రయాలు నక్షత్ర నవగ్రహ జపాలు చండీపారాయణ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మధ్యాహ్నం సమయంలో గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్ర చండీహోమాలు సాయంకాలం సమయంలో అమ్మవారికి కుంకుమ పూజ అలాగే అఖండ దీపోత్సవము ప్రతిరోజు కూడా కార్తీక పురాణ ప్రవచనము నీరాజన మంత్రపుష్పాలు స్వస్తి ఈ రకంగా ఈ యాగంలో ఈ నెల రోజులు కూడా ఈ అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ యాగంలో పాల్గొనాలి అనే ఉద్దేశ్యం ఉన్నటువంటి వాళ్ళు మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా మీ యొక్క గోత్రనామాలతోటి ఈ అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించి చివరి రోజున దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది అయితే ఈ యాగంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయా అన్నట్లయితే కనుక సమస్త గ్రహ దోషాలు తొలగడమే కాకుండా ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్త సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగడంలో సంశయం లేదు అలాగే ఎవరైతే ఇప్పటిదాకా కూడా తీరని కోరికతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి కోరికలు ఏదైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి అంత మహత్తరమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ యాగంలో పాల్గొనడానికి దక్షిణ ఎంతయా అన్నట్లయితే కనుక సామాన్యుడు సైతం ఈ యాగంలో పాల్గొనాలి అనే ఉద్దేశంతో రోజుకి ముప్పై మూడు రూపాయలు అంటే నెల రోజులకి కూడా వెయ్యి రూపాయలుగా ఈ యాగ దక్షిణని నిర్ధారించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ యాగంలో పాల్గొని ఆ పరమేశ్వరుడు యొక్క కృపలకి పాత్రలు ఇవ్వాల్సిందిగా కోరుతూ స్వస్తి